థ్యాంక్ యూ అండి, ప్రెస్కి థ్యాంక్ యూ. మీరు నిన్న సినిమా చూశారు, థ్యాంక్స్ ఫర్ టేకింగ్ టైం అండి. అండ్ లాస్ట్ 2 వీక్స్గా ఇప్పుడు ఏం జరిగినా ఏం వస్తున్నా యూ బీన్ ఆల్వేస్ బీన్ సపోర్ట్ యూ. అది ఫార్మాలిటీ కాదు, ఐ రియలీ మీన్ ఇట్. సినిమా అండి, లైక్ ఫ్యూచర్లో 50 కోట్ల సినిమానో లేకుంటే 100 కోట్ల సినిమా తీయొచ్చు, పొరపాటున తీసినా తీసేయచ్చు, నేను తీయొచ్చు, దట్స్ ఇట్. వై ఎమ్ సేయింగ్ ఈజ్ అభిమానానికి కళకి వెలకట్లేమండి. ఐ కాంట్, నాకు ఎందుకు అంటున్నా అంటే సినిమా చూసిన తర్వాత నాకు చాలామంది మెసేజ్లు, అంటే లక్షలు రానక్కర్లా, 1,000, 2,000, 3,000 మంది నాకు కాల్ చేసి వాళ్ళు చెప్పింది ఏంటంటే మీ రుణం తీర్చుకోలేము స్వామి అంటారు. అంత పెద్దది అద్దు మన ఇట్ ఈస్ ఐ జస్ట్ అంతకన్నా ఇంకేం లేదండి. అంటే అభిమానం కన్నా అంటే యు డోంట్ నో నాకు ఏం రిప్లై చేయాలో అర్థం కాలేదు. మనం చేసింది ఒక కథ అనుకున్నాం, కథ చెప్పినాము అని నేను అనుకున్నాను. కానీ ఒక కథ వల్ల ఎదుటి మనిషికి అంత గ్రేట్ఫుల్నెస్, అంత రుణము అనే టు ఈవెన్ హ్యావ్ దట్ ఫీలింగ్ ఇస్ సంథింగ్ వెరీ గ్రేట్ అండి. నాకు తెలిసి నా జీవితంలో ఇంకొన్ని సినిమాలు చేయొచ్చు, 4-5 సినిమాలు చేయొచ్చు, ఆడచ్చు ఆడకపోవచ్చు, కానీ ఆడినా కానీ ఇంత అభిమానం వచ్చే రాదండి. దట్స్ ద థింగ్, దిస్ ఈజ్ వన్ థింగ్. నేను అది సినిమా రాసేటప్పుడు చాలా చిన్న చిన్నవి ఉన్నాయి, అది నేను నాకు తెలియదు. నేను కొన్ని మనం అనుకుంటాం రాసుకునేటప్పుడు ఇది బ్రహ్మాండంగా ఉంటుంది లేదో రైతు అనుకుంటాం, కానీ నాకు తెలియనివి ఆడియన్స్ కొన్ని ఐ థింక్ దే మేడ్ ఇట్. లైక్ ఫర్ ఎగ్జాంపుల్, నిన్న ఒక సీన్లో రాజశేఖర రెడ్డి గారు నడుచుకుంటా వచ్చి భాష కాఫీ టీ చెప్పు చక్కెర లేకుండా అంటాడు. అంటే అది మా పక్క అది కల్చర్, అది అది పనిచేసామని తెలుసుకోవడం అనేది నార్మల్. అది అంటే ఒక నాయకుడిగా ఒక వ్యక్తిత్వం, అంటే దట్స్ హౌ ఐ వాంటెడ్ టు క్యాప్చర్ వైఎస్ఆర్ గారు. అంత స్మాల్ థింగ్ కూడా ఒక ఆడియన్స్ అందే రిమెంబర్డ్ ఇట్, గుర్తుపెట్టుకొని మరీ చెప్పినప్పుడు నాకు ఆనందం అనిపించింది. అంటే నాకు రేటింగ్ బాగొచ్చిందనో లేదంటే ఎవరైనా కలెక్షన్ చెప్పినప్పుడు నాకు అంత ఆనందం అనిపించలే, కానీ కానీ ఎవరు అంత మైన్యూట్ థింగ్ కూడా ఒక ఆడియన్స్కి అది గుర్తుపెట్టుకొని మరీ అట చెప్పినప్పుడు యూ ఫీల్ గుడ్ దట్ అంత ఫోకస్డ్గాను అంత లేకుండా అంత నిజంగానే ఇట్ హాస్ రియలీ రీచ్డ్ అనే ఒక అనిపించిందండి. అండ్ అండ్ దిస్ థింగ్ అండి చెప్తుంటే ఒకటేంటంటే అండి, వీ షుడ్ క్వాంటిఫై. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఆర్ట్ని క్వాంటిఫై చేస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ ఒక 500 కోట్లు వచ్చిన సినిమా గొప్పనా 3 ఇయర్స్ గొప్పనా అంటే నాకు 3 ఇయర్స్ గొప్ప అంట, నాకు తెలియదు. దట్ ఈస్ వాట్ ఇట్ ఈస్, హౌ కెన్ యూ క్వాంటిఫై. నేను అందుకే అంటున్నా వెలగట్లేము. అంటే ఇప్పుడు నాకు ఇంకో సినిమా ఎప్పుడన్నా ఒక మ్యాక్సివ్ రావచ్చు నెంబర్స్, కానీ బట్ ఇట్ ఈస్ వెరీ హార్డ్ టు ఎక్స్ప్రెస్ ద అప్రిషియేషన్ ఫర్ వాట్ యు గెట్. యూ కాంట్ వ్యాలిఫైడ్, కానీ మనం దట్స్ హౌ వీ ఆర్. అంటే మనకి ప్రతిదీ డ్యూయల్గా చూడడం అలవాటు, నెంబర్స్గా చూడడం అలవాటు, ఇంక్లూడింగ్ ప్రేమించినాం 10 ఏళ్ళు ప్రేమిస్తే ఒక ప్రేమ, 20 ఏళ్ళు ప్రేమిస్తే ప్రేమ, దట్ డజంట్ మేక్ సెన్స్. దట్ అట్లే డబ్బు మనకి, వీ ఆల్వేస్ నో ఇన్ నెంబర్ న్యూమర్స్ అండి. అండ్ లాట్ ఆఫ్ ఐ థింక్ ద వర్డ్ ఆఫ్ మౌత్ ఈజ్ వాట్ విల్ వర్క్ అండి. చూసిన వాళ్ళు వెన్ దే గో బ్యాక్ అండ్ టెల్, వెన్ దే బిలీవ్ ఇట్. ఇప్పుడు నేను నా సినిమాకి నేను బాగుంది అని చెప్పడం కన్నా ఎవరో చూసి అనా ఇది బాగుంది లేదంటే వచ్చింది మా రాజన్న గుర్తు, అంటే సర్ప్రైజింగ్లీ నాకు వరంగల్, నలగొండ అక్కడి నుంచి చేస్తారు. నేనేమనుకున్నా నేను రాల్సి వచ్చిన అంటే ఇంకా వచ్చాం, సీరియడ్లో చూసేస్తారు, సీరియడ్లో నుంచి వస్తాయి అనుకున్నా. మార్నింగ్ కూడా ఎవరు చేసినా అన్నా మా రాజన్న చూపించినావునా చాలు అని. గ్రేట్నెస్ అబౌట్ నేను ఎందుకు అంత గర్వంగా ఫీల్ అవుతున్నా అంటే అండి, రాజశేఖర రెడ్డి గారు కథ చెప్పినందుకు ఇంత అభిమానం ఉంది అని తెలిసింటే నేను ఈ కథ చెప్పేవాను కదా, నాకు ఆ ధైర్యం లేదు. ఇప్పుడు నాకు భయం వేసింది, నేను ఆ థియేటర్లో పోయినప్పుడు లేదా ఇంతమంది చేసినప్పుడు ఇంత అభిమానం ఉంది అనేది నాకు ఇప్పుడు భయం పట్టుకుని, ఇంత ఉంది అని అంటే నేను ఇంత అటెంప్ట్ చేయాల్సిందా, నాకు ధైర్యం లేదు. తెలియక ఏదో ఓకే ఏదో ఉంది అనుకొని చేశాను. అండ్ థ్యాంక్స్ దట్ చూసిన వాళ్ళకి థ్యాంక్స్ అండి. దెన్ దట్స్ ఇట్, ఇంకేమైనా ఉంటే చాలా గంటలు చెప్తాను, నో ప్రాబ్లం అండి. మేకింగ్ అప్పుడు మీకు ఎలా అనిపించింది?
నాకు చెప్పడమండి, ఎవరో ఇంకో కామెంట్ వచ్చిందండి, మాతృదేవ భవ అప్పుడు ఏడ్చామండి, ఇప్పుడు పితృదేవ భవ అనే సినిమా తీసి ఏడిపించారండి అన్నాడు. సో నాకు అది ఐ ఫెల్ట్ ఇట్ ఇస్ గుడ్. అండ్ మమ్ముట్టి గారిదండి, ఐ మీన్ ఆయన మీద నమ్మకం ఉండింది నాకు. ఏంది ఆయనలాగా కనపడకపోయినా వినపడకపోయినా మాట్లాడకపోయినా ఆయన ఒక 5 నిమిషాల తర్వాత 2 సీన్ల తర్వాత ఈయన రాజశేఖర రెడ్డి గారు లేదా అనే ఒక సరెండర్ అయి చూస్తారు అనే నమ్మకం అండి. ఎందుకు నమ్మకం అంటే ఆయన యాక్టర్ మమ్ముట్టి గారు కాబట్టి. వేరే యాక్టర్ అంటే నేను చాలా రంగు చాలా అన్ని కలిపి మసాలా వేసి మనము ప్రజెంట్ చేయాల్సి వచ్చేది. అండ్ దట్ ఈస్ హిస్ గ్రేట్నెస్ అండి. నా ఐడియానే నాకు నా ఒకటి ఆల్రెడీ చూసిన విజువల్స్ అండి. ఒకటి ఆల్రెడీ చూసినాం, అది మనకు కొత్తగా ఏం లేదు, అందరం చూసినాం, ఆ రోజు లైవ్గా చూసినాం, ఆ విజువల్స్ చూసినవే. లాస్ట్లో చెప్పాలా ఆయన అంటే ఒక ఆ భాషలో చెప్పాలా అంటే ఒక కవిత్వము అదో ఇదో కాదు. అంటే మీరు ఆ సాంగ్ చూసిన దాంట్లో ఏదో పల్లవి చరణాలు అట్లా లాజిక్లు ఏమి ఉండవు. ఒక మనిషి మట్టి మనిషి లేదంటే ఒకడు ఎవడో నిజంగా ప్రేమించిన మనిషి వాని అతని బాధ అతను చెప్పడం ఉంది, అది పాట రూపంలో చెప్తున్నాడు అంతే, ఏం లేదు దాంట్లో.